నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందిన నీలం రవిని సత్కరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. బోయినపల్లిలో 10 రోజుల పాటు పాక్షిక లాక్డౌన్. సర్పంచ్ గుంటి లతాశ్రీ. రంజాన్ పండుగ సందర్భంగా దుస్తుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రవిశంకర్. మరణించిన కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. తడిసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి. తడిసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా తడిసిపోయి రైతుల కంట కన్నీళ్లు మిగిల్చింది. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి రాగట్లపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటామని, చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని నాలుగు గుట్లపేట, రాగట్లపల్లి, గుండ్రపల్లి, ఏకేపీకి సంబంధించినటువంటి అనేక గ్రామాల్లో ఈ అకాల వర్షాల వల్ల చాలామంది రైతుల యొక్క వరిధాన్యం నష్టపోవడం అనేది జరిగింది. ఇప్పుడే 2-3 గ్రామాలు చూసినట్టయితే రైతులు వాళ్ళ యొక్క దీనగాథ బాధాకరమైన విషయం. ఎందుకంటే 6 నెలలు కష్టపడి మరి ధాన్యాన్ని కోసుకొని కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి తరుణంలో కూడా ఈ రకంగా అకాలంగా వర్షాలు కొట్టడం చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఇలా ప్రభుత్వం మండగా ఉంటుంది. తప్పకుండా సింగిల్ విండో వచ్చినా కానీ ప్రతి ఒక్క రైతు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి సెంటర్లలో కూడా తడిసినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టి అలాగే కోతలుగా ఉన్నటువంటి దాన్ని కూడా హార్వెస్టింగ్ చేసి తీసుకురావాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఏ రకం కూడా ఆధారపడకుండా ప్రతి ఒక్క రైతు చివరి గింజ వరకు కూడా ఇక ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నారు కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గారికి, రైతులందరికీ మరి మనందరం కలిసి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి ధాన్యం గింజ కొట్టారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గంభీరావుపేట మండలంలో ముచ్చర్ల గ్రామంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మీ చెక్కులను గ్రామ సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి అనిల్ పంపిణీ చేశారు. గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల గ్రామంలో కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెక్కులు మంజూరు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామానికి కళ్యాణ్లకి లక్ష్మీ చెక్కులు 9 చెక్కులు రావడం జరిగింది. వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి మీ ఆపకుండా ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు. పేదింటి మహిళలకు కళ్యాణ లక్ష్మి అనేది ఒక మేనమామలాగా ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి ధన్యవాదములు తెలుపుతున్నాను. గ్రామంలో కరోనా పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు కేటీఆర్ గారి సహకారంతో మా ఊరికి 9 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాకు సహాయం చేస్తున్నందుకు మా గ్రామస్తుల తరఫున, లబ్ధిదారు అందరి తరఫున మేము మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా వేములవాడ పట్టణానికి చెందిన 101 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటికి పెద్ద కొడుకుగా భావించి ఇంటి ఆడబిడ్డ కట్నంగా కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభించి 116 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మంజూరు కాబడినవి దానిలో భాగంగానే ఈరోజు
నైన్త్ వార్డు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులను బట్టి అందరికీ పంపిణీ చేయడం జరిగింది. మరి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు చినమనేని రమేష్బాబు గారికి మరి లబ్ధిదారుల పక్షాన మా పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కరోనా విపత్కర సమయంలో కూడా ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా ఇంతటి సంక్షోభంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఒక పెద్ద అన్నగా ఒక మేనమామగా ఒక కట్నంగా ఈరోజు 116,000 రూపాయల చెక్కును ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చెక్కులను అందజేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందరి తరపక్షాన వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూసుకోండి ప్రతి ఇంటికి ఏదో రకంగా కూడా ఈ సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్ అయితేనేమి కళ్యాణ లక్ష్మి అయితేనేమి షాది ముబారక్ అయితేనేమి ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథక రూపంలో లబ్ధి పొందుతున్నారు. మరి ఈరోజు చూసుకోండి ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఏ దేశంలో ఎక్కడ కూడా చేయనటి విధంగా మన దేశంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ప్రపంచ దేశాలే ఆదర్శ తీసుకునే విధంగా మనం అభివృద్ధి పథంలో కావచ్చు సంక్షేమ పథకంలో కావచ్చు మనం ముందు వరుసలు ఉంటున్నాము. మరి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మన మంత్రివర్యుడు కేటీ రామారావు గారికి ప్రత్యేకంగా మరి చెక్కులు పొందినటువంటి లబ్ధిదారు పక్షాన మా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలకు తెలియజేయడం చేసుకుంటున్నాను. వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 101 చెక్కులను కూడా మంజూరు కాబడినవి. ప్రతి ఒక్క వార్డు వైజ్ కూడా ఈ చెక్కులను ప్రతి వార్డు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తొందరపడకుండా ఒక డిస్టెన్స్ పాటించుకుంటూ ఈ చెక్కులందరూ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 60 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు సేద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నామని మాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదని రుద్రంగి మండలంలోని బాధితులు ఆరోపించారు. రుద్రంగి మండల కేంద్రంలోని గొరెలవాకు వెళ్లే దారిలో శ్మశాన వాటికకు ఎదురుగా ఉన్న భూమిలో కస్తూరబా స్కూల్ నిర్మిస్తామని మీ దగ్గర సరైన ఆధార పత్రాలు లేవని అధికారులు వచ్చి బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మా జీవనాధారమైనటువంటి భూమి కోల్పోతే మా బతుకులు రోడ్డున పడి కుటుంబాలు అగమ్య గోచరం అయ్యే పరిస్థితి చేయవద్దని ఆందోళన చెందారు. భూములు కోల్పోతున్న బాధితుల్లో తుమ్మనపల్లి శ్రీనివాస్, లక్ష్మీ నర్సయ్య, శంకర్, వేణు, ఎల్లా ధర్మాపురి, గంగవ్వ, దేశవేణి బుచ్చిరాజు, చిట్టపురం గంగ నర్సయ్య, దేవేందర్ తదితరులు ఉన్నారు. సోమారంపేట గ్రామ సర్పంచ్గా పనిచేసి 40 లక్షలు బిల్లు రాక అప్పుల పాలై ఆరోగ్యం బాగాలేనందున దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడని బామండ్ల రవీందర్ ఆరోపించారు. ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామం ప్రగతిశీల యువజన సంఘం బామండ్ల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులు దీనికి బాధ్యత వహించి తన కుటుంబానికి పనిచేసిన బిల్లులు 40 లక్షలు అదనంగా 60 లక్షలు మొత్తం కోటి రూపాయలు కుటుంబ సభ్యులు ఇవ్వాలని ప్రగతిశీల యువజన సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బామండ్ల రవీందర్ డిమాండ్ చేశారు. పనులు చేసి పెట్టాలని ఆశ కొద్దీ గెలిచి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా అప్పో సప్పో చేసి తెచ్చి 40 లక్షల రూపాయల పనులు చేయించడం జరిగింది. ఆ 40 లక్షల రూపాయలు వడ్డీ పెరిగిపోతున్న సమయంలో అతనికి అనారోగ్యం కొద్దిగా గురయ్యాడు. అందులో హాస్పిటల్కి పోదామంటే రూపాయి డబ్బు లేక మానసికంగా లోనై మానసిక ఇబ్బందులకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆత్మహత్యకు బాధ్యత వహించి అతడు పెట్టుబడి పెట్టిన పనులు చేయించిన 40 లక్షల రూపాయలు వడ్డీతో సాధన చెల్లించాలి. అదేవిధంగా అతనికి ఇంకా అదనం కలిపి 1 కోటి రూపాయల వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారము అందజేయాలని నేను మనసుపూర్తిగా ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను డిమాండ్ చేస్తున్నాను. అలా సర్పంచు, ఈ యొక్క తెలంగాణలో ఉన్న సర్పంచులందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీరు మిమ్మల్ని కన్న వాళ్ళు ఉన్నారు, మీరు కన్న వాళ్ళు ఉన్నారు, మీరు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు గుండె చెదిరి ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే మీ కుటుంబం రోడ్డు పాలన పడుతుంది. కాబట్టి మీరు మీకు పని చేసినాక బిల్లులు రాకపోతే ఎమ్మెల్యేల ఇంటి ముందా లేక ఎంపీ ఇంటి ముందా లేదా సీఎం దగ్గరికి వెళ్ళి మీరు సర్పంచులందరూ ఏకమయ్యి మాకు బిల్లులు వస్తలేవని చెప్పి మీరు డిమాండ్ చేసి డబ్బులు తెచ్చుకోవాలి. అదేవిధంగా మాజీ సర్పంచులకు కూడా ఇప్పటి వరకు కొత్త సర్పంచులకి 3 సంవత్సరాలు అవుతున్న సమయంలో కూడా మాజీ సర్పంచులకు కూడా బిల్లులు రాని చరిత్ర ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వాలు ఉన్నాయి. మాజీ సర్పంచులకు, తాజా సర్పంచులకు అందరికీ బిల్లులు చెల్లించాలని, సర్పంచులను ఆదుకోవాలని నేను మనసుపూర్తిగా నేను కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 1 కోటి రూపాయల నష్టపరిహారము ఆనందరెడ్డి కుటుంబానికి అందజేయాలని నేను మనసుపూర్తిగా కోరుకుంటున్నాను. బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ ముస్లింలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం తెలంగాణ అని అన్నారు. ప్రతి మతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తుందని, దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ఆయా మతాల వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తహసీల్దార్ యుగేందర్, వైస్ ఎంపీపీ నాగయ్య, మండల కోఆప్షన్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలాలలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సుమారుగా 122 లబ్ధిదారులకు మరి నాలుగు మండలాలలో 36,40,000 రూపాయలను లబ్ధిదారులకు పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ముఖ్యమంత్రి సహాయనిధి బడుగు బలహీన వర్గాలు ఆసుపత్రి పాలై మరి స్వయంగా వాళ్ళు అప్పులు చేసి బిల్లులు చెల్లించుకున్నటువంటి సందర్భంలో ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయనిధిని ఒక వరంలాగా పేదలకు ఈరోజు ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతూ ఉంది. అనేటువంటి భారతదేశం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత అంటే కుల మతాలకు సాంప్రదాయాలు ఏవైతే ప్రతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మరి రాష్ట్రం ముందుకొస్తున్నటువంటి సందర్భంలో ముస్లింలందరూ కూడా ప్రతి సామాజిక వర్గం కూడా ఇలా ఇంత కరోనా ఉండి ఆర్థిక సంక్షోభం ఉన్న సందర్భంలో కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆపనటువంటి మరి ఇవాళ వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో కూడా మరి బ్రహ్మాండంగా అనేక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండినటువంటి భూమికి బరువైతే పంట పండినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ధాన్యాన్ని ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినాయి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మరి వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం. అంటే పండించినటువంటి పంటకు అది అత్యధికమైనటువంటి మద్దతు ధర ఇచ్చి మరి కొనుగోలు చేస్తున్నటువంటి రాష్ట్రం. అంటే కరోనాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయాలని తెలపడంతో బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే నిర్వహించారు. బోయినపల్లిలో సర్పంచ్ గుంటి లతాశ్రీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సూచించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ టెంపరేచర్ చూస్తూ ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా సర్పంచ్ లతాశ్రీ మాట్లాడుతూ జ్వరం కానీ దగ్గు కానీ వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేసుకుని వైద్యాధికారులు చెప్పిన విధంగా ఉంటూ సహకరించాలన్నారు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. కరోనా విపరీతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గత 15 రోజులుగా లాక్డౌన్ విధించడం జరిగింది గ్రామంలో. ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరొకసారి కూడా లాక్డౌన్ విధించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్డౌన్ ఉంటుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప నిత్యవసర సరుకుల కోసం కానీ వేరే ఏదైనా కారణాల చేత కానీ బయటకు రాకుండా ఉండగలరని మనవి. దయచేసి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండగలరని మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు శానిటైజర్ కానీ మాస్క్ కానీ పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండగలరని మనవి. ఈ లాక్డౌన్ సహకరించిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోయినపల్లిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా 10 రోజుల పాటు పాక్షిక లాక్డౌన్ స్వీయ నియంత్రణ చేపట్టినట్లు సర్పంచ్ గుంటి లతాశ్రీ తెలిపారు. గత 15 రోజులుగా బోయినపల్లిలో వ్యాపారుల కోరిక మేరకు పాక్షిక లాక్డౌన్తో పాటు స్వీయ నియంత్రణ చేపట్టామని, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని, ప్రజలు కూడా ఈ టైంలో నిత్యావసర సరుకులు తీసుకుని సహకరించాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి కరోనాను అరికట్టాలని కోరారు. ప్రజలందరికీ నమస్కారం. కరోనా విపరీతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గత 15 రోజులుగా లాక్డౌన్ విధించడం జరిగింది గ్రామంలో. ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరొకసారి కూడా లాక్డౌన్ విధించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్డౌన్ ఉంటుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప నిత్యవసర సరుకుల కోసం కానీ వేరే ఏదైనా కారణాల చేత కానీ బయటకు రాకుండా ఉండగలరని మనవి. దయచేసి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండగలరని మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు శానిటైజర్ కానీ మాస్క్ కానీ పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండగలరని మనవి. ఈ లాక్డౌన్ సహకరించిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా ఉన్న కారణంగా దుకాణ సముదాయదారులు, అదేవిధంగా అందరు వ్యాపారవేత్తలు గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ గత 15 రోజులు నిర్వహించడం జరిగింది.
అదే విధంగా వారి కోరిక మేరకు మరొక 2 గంటలు కుదించి ఈ రోజు నేటి నుండి 20 తారీఖు వరకు కూడా అదే విధంగా కొనసాగించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి. కాబట్టి గ్రామ ప్రజలు వాళ్ళ అవసరాల కొరకు నిత్యావసరాల కోసం ఆ సమయం లోపే కేటాయించిన సమయం లోపే వారి పనులు కంప్లీట్ చేసుకొని గ్రామంలో కరోనా కేసులు నమోదు కాకుండా సహకరించాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించి కరోనా టెస్టుల కోసం వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా టెస్టుల కోసం పేషెంట్లను టెస్టులు చేయడం లేదని ప్రజలు తెలిపారు. ఈ విషయంపైన హెల్త్ సూపర్వైజర్ను బీజేపీ నాయకులు ప్రశ్నించగా ప్రభుత్వం నుండి టెస్ట్ కిట్లు రావడం లేదని, ఈరోజు 18 కిట్లు వచ్చాయని తెలిపారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల మండలంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయని, మండలంలో ఉన్న 3 ఆరోగ్య కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా కరోనా టెస్టులు సరిగా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు గురవుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉంది. ఎందుకంటే కరోనా టెస్టులు చేయడం వల్ల కరోనా ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదని చెప్పి నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఇక్కడ బోయినపల్లి పిహెచ్సిలో ఉన్నటువంటి పుదురుపాక కానీ, విలాసాలు కానీ, బోయినపల్లిలో కానీ ఈ యొక్క కరోనా వచ్చినటువంటి టెస్టులకు ఇక్కడ టెస్టులు చేయడానికి ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే రోజు ఒక 50-60 మంది టెస్టుల కోసం వస్తూ ఉంటే కేవలం ఇక్కడ 18 టెస్టులు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నా, నేను అడిగేది ఒకటే ప్రభుత్వాన్ని, మీరు ఖచ్చితంగా కరోనా మీద ఎందుకు ఇంత కరోనాను ఎందుకు నెగ్లెంజ్ చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే అనేక మంది చనిపోవడం జరుగుతూ ఉంది ఈ కరోనా వల్ల. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ యొక్క ప్రభుత్వం తక్షణ స్పందించి బోయినపల్లి మండలానికి 10 పిహెచ్సికి ఒక 50 టెస్ట్ కిట్లు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడికి బోయినపల్లి, ఎగ్జాంపుల్ ఇక్కడ బోయినపల్లి పిహెచ్సికి వచ్చే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు వ్యాక్సిన్ వేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఈ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సి సిబ్బంది కనీసం ఈ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడానికి అందుబాటులో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కరోనా కిట్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరియు ఇప్పుడు ఇక్కడ వ్యాక్సిన్ కోసం వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి అక్కడ అందరినీ దగ్గర కూర్చోబెట్టి నేను కనీసం దూరం మెయింటైన్ చేయకుండా, కనీసం అక్కడ మాస్కులు లేకుండా ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందులో ఎవరికి ఉన్నది కరోనా, ఎవరికి లేదని చెప్పి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది డిస్టెన్స్ మెయింటైన్ చేయించి ఈ యొక్క కరోనా టెస్టులు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ సీఐగా పదోన్నతి పొంది ఏసీబీకి బదిలీపై వెళ్తున్న నీలం రవిని జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా ప్రజలు మెచ్చుకునేలా పనితీరు ఉండాలని సూచించారు. పదోన్నతితో ఉద్యోగ బాధ్యత మరింత పెరుగుతుందని, ఎక్కడ పనిచేసినా సిబ్బందితో సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే అద్భుత విజయాలు సాధ్యమని జిల్లా ఎస్పీ అన్నారు. మన పనితీరుతోనే పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం ముడిపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎస్పీ తెలిపారు. కొనరోపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఈదురుగాలతో కూడిన వర్షం వల్ల పంట నష్టపోయిందని రైతులు వాపోయారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వడ్లు కొనుగోలు కేంద్రంలో పోయడంతో సరైన సమయంలో కొనకపోవడంతో ఈరోజు కురిసిన అకాల వర్షం వల్ల నష్టపోయిందని, నష్టపోయిన పంటలకు అధికారులు చొరవ తీసుకుని పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. కొండపూడి మండలం నుండి కొండపూర్ గ్రామంలో అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ ఎందుకు నష్టపోవడం కారణం ఏంటంటే వర్షం పడ్డది. వర్షం పడి ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నాయి. రైతులతో ఇక్కడ జాగలేదు. వీటిలో రైతులకు తొందర వాళ్ళు కొనుగోలుదారులు అందరూ వరే ఉన్నారో వాళ్ళకు తొందర వాళ్ళు బీట్లకు పంపిస్తే, మిల్లులకు పంపిస్తే మాకు రైతులకు జాగ మిగులుతుంది. తగిన పారితోషికం ఇప్పుడు నష్టపోయిన రైతులు అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినాం కాబట్టి తగిన పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ మా జెడ్పీ చైర్పర్సన్ కానీ ఇది వడ్లు తొందర కొనుగోలు చేయాలని కోరుతున్నాం.